Welcome to Srinita Maggamwork. Ee roju basic chain stitch nechukundam. First manam golden zari thread teeskuntunnam. Number 753 and iron needle teeskuntunnanu. Mee tulip brand vadalante number 17 tulip brand teeskovachu. Cutter okati teeskuntunnanu. First manam oka first knot veskovali. Daniki nenu జరిగితే ఫింగర్ చుట్టూ 2 times ర్యాప్ చేసుకొని ఇలా పుల్ చేస్తే మనకు అక్కడ ఒక నాట్ లాగా పడుతుంది. అది గట్టిగా పుల్ చేస్తే ఒక నాట్, అది దీన్ని మనం ఫ్రేమ్ కింద పెట్టుకోవాలి. ఫ్రేమ్ కింద గోల్డెన్ జరి థ్రెడ్ అదంతా ఫ్రేమ్ కిందకు వస్తుంది. ఫ్రేమ్ కింద మనం ఒక డ్రాప్ షేప్లో పట్టుకోవాలి థ్రెడ్ని. అప్పుడే మనకి నీడిల్కి కింద ఫ్రేమ్ కింద పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అలా పట్టుకొని అలా స్టిఫ్గా పెట్టాలి. ఆ నీడిల్ అనేది గట్టిగా పట్టుకోవాలి థ్రెడ్ని. ఫ్రేమ్ కింద అలా డ్రాప్ షేప్లో అలా పెట్టి ఆ నీడిల్తో పైకి పుల్ చేస్తే అక్కడ మనకి థ్రెడ్ అనేది లాక్ అయిపోతుంది ఆ నాట్. ఇది ఫ్రేమ్ పైన. కింద నాట్ అనేది నీడిల్ టిప్కి కనెక్ట్ చేస్తాం కదా, అది పైకి పుల్ చేస్తే ఆ నాట్ అనేది లాక్ అయిపోతుంది క్లాత్కి. అప్పుడు మనం పైన నీడిల్ అనేది మనకి ఎప్పుడు 90 degrees యాంగిల్లోనే ఉండాలి. అంటే నీడిల్ స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నీడిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. కరెక్ట్గా ఆ మీటింగ్ పాయింట్ అనేది ఉంటుంది క్లాత్కి, ఆ పై నీడిల్ పైన థ్రెడ్కి కింద థ్రెడ్కి కరెక్ట్గా ఆ మీటింగ్ పాయింట్లోనే మనం నీడిల్ని టర్న్ చేయాలి. చూడండి ఇక్కడ, ఇది ఇది మీటింగ్ పాయింట్. క్లాత్ కింద థ్రెడ్ పైన థ్రెడ్ మీట్ అయ్యే పాయింట్. కరెక్ట్గా క్లాత్ పైకి రాగానే అది నీడిల్ అనేది మనం బ్యాక్కి టర్న్ చేయాలి. బ్యాక్ కరెక్ట్ కొంచెం కొంచెమే క్లాత్ టచ్ అవ్వాలి. అలా టర్న్ చేస్తే ఆ థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. దెన్ ఫ్రంట్ ఒక్కటే పంచ్, దాని నీడిల్ బ్యాక్ ఫ్రంట్, అలా నీడిల్ అలా ఇన్సర్ట్ చేసి కింద థ్రెడ్ అనేది రొటేట్ చేస్తాం మనం. తర్వాత బ్యాక్ ఫ్రంట్, అలా నీడిల్ కొంచెం పుల్ చేస్తాము. ఇప్పుడు మనం ఫ్రేమ్ కిందకు వద్దాము. ఫ్రేమ్ కింద ఫస్ట్ మనం తీసుకున్న నాట్ అనేది క్లాత్కి లాక్ చేయాలి. ఫస్ట్ చెప్పినట్టు అలా కింద పట్టుకొని డ్రాప్ షేప్లో పెట్టి అలా నీడిల్ టిక్కి తగిలిచ్చి పైకి ఇలా పుల్ చేస్తే నీడిల్ని ఆ నాట్ అనేది క్లాత్కి లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం నీడిల్ అలా కిందకి దింపి ఒక హాఫ్ సర్కిల్ మోషన్లో అలా థ్రెడ్ని రొటేట్ చేస్తే ఆ నీడిల్ టిప్ అనేది థ్రెడ్ని హుక్ అయి ఉంటుంది, పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఆ నీడిల్ టిప్ అనేది థ్రెడ్ని పైకి లాగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైకి తీసుకుంటుంది. అక్కడ కింద నీడిల్ టిప్ అనేది ఒక హూక్ షేప్లో ఉంటుంది, దానికి మనం థ్రెడ్ అటాచ్ చేస్తే ఆ హూక్ అనేది థ్రెడ్కి పట్టి అది పైకి లాగుతుంది. సో అది మనం హాఫ్ సర్కిల్ మోషన్లో ఇవ్వాలి. అలా థ్రెడ్ అలా రొటేట్ చేస్తే కంప్లీట్ సర్కిల్ లాగా ఇవ్వకూడదు, ఓన్లీ హాఫ్ సర్కిల్ లానే ఇవ్వాలి. చూడండి అలా తీసుకొని హాఫ్ సర్కిల్ లాగా చూస్తే ఆ థ్రెడ్ అనేది ఆ నీడిల్ పైకి లాగుతుంది. చేసి నీడిల్ ఎప్పుడు 90 degrees ఉండాలి. అండ్ క్లాత్ కూడా మందపాటి తీసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం లాంగ్ చైన్స్, లాంగ్ చైన్స్ వేయండి. అండ్ ఫస్ట్లో డిఫికల్ట్గా ఉంటుంది చైన్ స్టిచ్, కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అదే ఈజీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో వచ్చిన థ్రెడ్ని నేను పైకి తీసి కట్టర్తో కట్ చేసి కింద థ్రెడ్ని పుల్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.